భారత దేశం అంటే మిస్టరీలకు పెట్టింది పేరు. ఇక్కడ చాలా దేవాలయాలు ఉంటాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క మిస్టరీ ఉంటుంది. అలాంటి కొన్ని మిస్టరీస్ ఉన్న దేవాలయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తెప్పేరు మన్నలూరు. తమిళనాడులో తెప్పేరు మన్నలూరులో ఒక శివాలయం ఉంది. అది చాలా చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అక్కడ ఈ ఆలయంలో ఒక నాగపాము స్వయంగా శివుడికి పూజ చేసిందంట. 2010లో ఒక రోజు జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఇది. ఆ రోజు ఉదయాన్నే ఆలయ పూజారి ఆలయానికి వచ్చి తలుపులు తీస్తుండగా ఆ సమయానికి కరెక్ట్గా అక్కడ పాము శివలింగానికి బిల్వపత్రాలని నోటిని ఖర్చుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన మీద అభిషేకించడం స్వయానా పూజారి గారు చూశారంట. ఆ పాము అక్కడికి ఎలా వచ్చిందో తెలియదు. అలా ఎందుకు పూజ చేసిందో ఎవరికి తెలియదు. దాన్ని ప్రయత్నిద్దామని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చివరికి అది ఒక మిస్టరీలాగా ఉండిపోయింది. దానికి ఒక క్లారిటీ అయితే రాలేదు. నెంబర్ 2 దుర్గేష్ దర్గా. ఇది పూణేలో ఉంది. 90 కేజీల రాయిని పూణేలోని ఒక చిన్న దర్గాలో చాలా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 11 మంది కలిసి ఒక రాయిని కేవలం ఒకే ఒక్క అది కూడా చూపుడు వేలుతోటి ఆ రాయిని ముట్టుకుని వెంటనే జలత్ కుమార్ అలీ దర్వేష్ అని పలుకుతూ రాయిని పైకెత్తాలి. అంతే, వెంటనే అది ఒక 10 నుంచి 15 అడుగులు పైకి గాల్లో తేలుతూ ఉంటుందంట. అది ఇప్పటికీ ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది ఒక అంత చక్కని మిస్టరీగా ఉండిపోయింది. నెంబర్ 3 పూరి జగన్నాథ్ ఆలయం. ఈ ఆలయంలో అసలు నీడ ఏ టైమైనా సరే కనిపించదు. అంతేకాదు పూరి క్షేత్రానికి దగ్గరలో ఉన్న సముద్రం ఉంది. ఆ సముద్ర శబ్దం ఆలయం మొత్తం వినిపిస్తుంది. కానీ ఆలయ సింహద్వారం వెళ్ళేసరికి అక్కడ ఆ సింహద్వారం ముందు వరకు కూడా సముద్రపు కోసం వినిపిస్తుంది. దాన్ని నువ్వు లోపలికి వెళ్తే శబ్దం అనేది అసలు వినిపించదు. ఆ టెక్నాలజీ ఏంటో ఇప్పటికీ అంత చక్కని మిస్టరీగా ఉండిపోయిందంట. నెంబర్ 4 ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావియాలత్కు ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్ళు. మీరు విన్నది నిజమే. ఈ ఆలయం చుట్టూరు, ఈ ఆలయం లోపల ఎక్కడ చూసినా కూడా తేళ్ళు ఉంటాయంట. ఒకటే రెండో అనుకుంటే ఏదో పొరపాటున వచ్చింది అనుకోవచ్చు, కానీ కాదు, కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ తేళ్ళనే ఉంటాయంట. అయితే అక్కడికి ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది తెలీదు. కాకపోతే అక్కడ ఒక్క భక్తుడిని కూడా ఎప్పుడు కుట్టినట్టు ఒక్క రిమార్క్ కూడా లేదంట. వాటిని పట్టుకున్నా కూడా అవి వాటిని మనుషులు ఏం చేయవంట. ఇలాంటి మరో ఆలయం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందని అంటారు. వీడియో చూసారు కదా, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనిపించాయా? అలాగే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, ఇంకా 4కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.